ఇంతకుముందు బాబాని ఎంపీ మన బాబాని ఎంపీ బాబానా రెండే నెలల తెలంగాణలో జై శ్రీరామ్ జై తెలంగాణ కాషాయపు జెండాను వదిలేయలేదు తెలంగాణను మరచేయలేదు ఈరోజు ఆత్మ గౌరవ పోరు పేరుతోని ఎస్టీ ఎస్సీ బీసీల ఆత్మ గౌరవాన్ని పెంపొందించడానికి ఒక మూర్ఖుడు మోసం చేస్తున్న విధానాలను సమాజానికి తెలియాలన్న ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ సభకు ముఖ్య అతిథిగా వచ్చేటువంటి గౌరవనీయులు పెద్దలు మనందరి ప్రియతమ నాయకులు నిత్యం బీసీ ఎస్సీ ఎస్టీల యొక్క సమస్యల పట్ల కేంద్ర ప్రభుత్వానికి దృష్టి తీసుకొస్తూ మనకు ముందుకు నడిపిస్తున్నటువంటి మనందరి నాయకుడు డాక్టర్ కె లక్ష్మణ్ గారు వేదిక పైనటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు పెద్దలు మాన్న శ్రీ స్వయం బాబురావు గారు శాసనసభ పక్ష నాయకులు రాజా సింగ్ గారు రవీంద్ర గారు ఇతర వేదికమైన పెద్దలందరూ కూడా వేదికమైనటువంటి రాష్ట్ర నాయకులు జాతీయ నాయకులు రాష్ట్ర పదాధికారులు మా జిల్లా అధ్యక్షులు ఎంత సీసీ అందరికీ కూర్చున్నారు స్టేజ్ మీద లేదు కాబట్టి దయచేసి గౌరవ కార్పొరేటర్లు వచ్చారు చాలా మంది నాయకులు వచ్చారు దయచేసి వేరే ఎవరి పిలవలేదు ఎవరి వేదిక పిలవలేదు చెప్పి దయచేసి ఎవరు అనుకోవద్దు సమయం తక్కువది కాబట్టి స్టేజ్ చిన్నగది కాబట్టి దయచేసి సంధ్యాన భావించడానికి కోరుకున్నాను అందరికీ రాష్ట్ర శాఖ తరఫున ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా క్షమాపణ కోరుతున్నాను నేను చాలా మంది మా లక్ష్మణ్ గారికి ఫోన్ చేస్తున్నారు పోలీసు వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ ప్రగతి భవన్ పోతున్నాడు మా సుధాకర్ గారు కూర్చున్నారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంట ప్రగతి భవన్ పోతున్నాడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇంకెటో పోతున్నాడు పోతున్నావా మనం పోతున్నావా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అంటే ఒక కార్యక్రమం తీసుకుంటే అదే కార్యక్రమం పరిమితమైతే మనం నేను చెప్పిన ఇంతమంది పోలీస్ ఆఫీస్ ఫోన్ చేస్తే మేము పోతే మీ అయ్య కూడా ఆపరేటర్ చెప్పిన నాకు ఇంకేమంటే అయ్య కూడా ఆపరేటర్ చెప్పిన కానీ పక్కా కొడతాం నీ ప్రగతి భవన్ ను నీ ఫామ్ హౌస్ ను నువ్వు గతంలో అన్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి లక్ష నాగలతో తుంగిస్తాడు ఇప్పుడు చెప్తున్నాం మేము భారతీయ జనతా పార్టీ 2023లో ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారం రాబోతున్నది వచ్చిన వెంటనే నీ ప్రగతి భవన్ ను నీ ఫామ్ హౌస్ ను లక్ష నాగలతో పక్కా దుర్మం ఈ ఎస్సీ ఎస్టీ సీట్లకు పక్కా పంచమన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి శాంతి భద్రత పేరుతోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు మేము పర్మిషన్ తీసుకొని ధర్నా ఇస్తున్నాం పర్మిషన్ తీసుకోకుండా ధర్నా ఇస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఆపేటువంటి సత్తా నీ దగ్గర లేదన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి రెండు సార్లు అసెంబ్లీ ముట్టడించినాం రెండు సార్లు అసెంబ్లీ ముట్టడించినాం నీ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిపోయింది నువ్వు ఫెయిల్ అయిపోయినావు కానీ మేము సక్సెస్ అయినాం ప్రగతి అసెంబ్లీ గేట్లను ఘనత భారతీయ జనతా పార్టీ కార్యకర్తల విషయాన్ని గుర్తుంచుకోవాలి ఎక్కడికక్కడ ఆపేస్తున్నారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వస్తే ముఖ్యమంత్రికి దరదర స్టార్ట్ అయింది అందుకే ఎస్సీ ఎస్టీ బీసీల పట్ల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా వ్యవహరిస్తుందో దాన్ని సమాజానికి చెప్పడం కోసమే ఈ ఆత్మ గౌరవ పోరు పెడుతుంది ఈ దీక్షా కార్యక్రమం ధర్నా కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ చేపట్టింది అనేక మంది పెద్దలు అనేక విషయాలు స్పష్టం చేశారు సమయం లేని వాటి కొన్ని విషయాలను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తా మన బాబురావు గారు చెప్పేది అనేక విషయాలు పోడు భూముల విషయంలో ప్రతిసారి పోడు భూముల విషయంలో ఇలా ఆదివాసి హరిజన గిరిజన పేద ప్రజలందరూ కూడా ఇలా పోడు భూముల విషయంలో ఎలాంటి ఇబ్బందులు కూడా గుర్తించుకోవాలి ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి భూమి పుత్రులను మోసం చేయ భూమి పుత్రులకు న్యాయం చేస్తా పేదలకు న్యాయం చేస్తా అని చెప్పి అనేక సందర్భాల్లో పోడు భూముల సమస్యను పరిష్కరిస్తాడు మన నిర్పేద ప్రజలన్న ఎస్టీ సమాజం అంతా కూడా అడవుల్లో అక్కడిక్కడ ఉంటూ కేవలము ఒకరము ఒక ఎకరము రెండు ఎకరాలు అరగుంట రెండు గుంటలు పేర్కొని ఎలా నమ్ముకున్న భూమిలో ఇన్ని అనేక సంవత్సరాలుగా వ్యవసాయం చేసుకుంటే ఇలా పంట చేతికి వచ్చిన తర్వాత ఇలా ఫారెస్ట్ పంపి ఇలా పంటలను నాశనం చేసుకుని మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అందుకే భారతీయ జనతా పార్టీ ఈ వారం రోజుల్లో మళ్ళా వ్యవసాయం పోడు భూమిలో వ్యవసాయం చేసుకుంటారు కాబట్టి భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తీసుకురావడానికి ఈ రోజు ఈ ఆత్మ గౌరవ పోరు పెట్టుకుని పోడు భూముల సమస్యను ముఖ్యమంత్రి పరిష్కరించాల్సిందని చెప్పి డిమాండ్ చేయడానికి ఈ ఆత్మ గౌరవ పోరు నిర్వహిస్తున్నాం నాగార్జున సాగర్ ఎన్నికల్లో కానీ హుజూర్ నగర్ ఎన్నికల సందర్భం కానీ
గెలిపించండి రేపే కుర్చేసుకొని కూర్చొని మీ పౌరు భూముల సమస్యను పరిష్కరిస్తా మీకు పట్టాలు ఇస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం పౌరు భూముల సమస్యను పరిష్కరించకుండా ఫారెస్ట్ లోన్ మంపి ఇలా పేద గిరిజన గిరిజన ప్రజల పట్ల ఏ విధంగా దుర్మార్గంగా వ్యవహరిస్తుండో ఒక్కసారి ఆలోచించాల్సి వస్తున్నది. ఎస్టీలకు 12% రిజర్వేషన్ అని మతం పేరుతో ఒక రిజర్వేషన్ బిల్లుతో దీన్ని జోడించి పంపడం వల్ల ఆ బిల్లు ఆగిన విషయాన్ని ఎస్టీ సమాజం ఎప్పుడు మర్చిపోదు. రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎస్టీ సమాజం మీద చిత్తశుద్ధి లేదు, ఎస్టీ సమాజం మీద చిత్తశుద్ధి లేదు. దళితులకు 3 ఎకరాలు ఇస్తా చెప్పి ఇంతవరకు 1 ఎకరం ఇవ్వకుండా ఇలా దళిత బంధు పేరుతో 10 లక్షలు ఇస్తున్నాడు. నేను అడుగుతున్నాను రాష్ట్ర ముఖ్యమంత్రిని, నువ్వు హుజరాబాద్ లో ఇచ్చేది కేవలం 10 లక్షలకే, ఇంత ముందు ఒక మిత్రుడు రాసి పంపిన స్లిప్ ఎంత ఇస్తానని చెప్పి ఇలా 10 లక్షల రూపాయలతో 1 ఎకరం జాగరాదు. ఇలా నువ్వు ఇస్తానది 3 ఎకరాల భూమి, ఇవాళ 3 ఎకరాల భూమి అంటే నీ లెక్క ప్రకారమే ఒక్కొక్క దళితుడికి 3 ఎకరాల చొప్పున 10-30 లక్షలు ఇవ్వాల్సిందే. 10 లక్షలు కాదు రాష్ట్ర ముఖ్యమంత్రి, 3 ఎకరాలు నువ్వే ఇస్తావు. ఎట్టి పరిస్థితుల్లో ఒక్కొక్క దళితునికి ఎలా ఇక 3 ఎకరాలకు 30 లక్షలు ఇవ్వాల్సిందే? ఇలా 3 ఎకరాలకి ఎలా ఒక్కొక్క దళితునికి ఇవ్వాల్సిన అవసరం రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్న విషయాన్ని ఒక్కసారి గుర్తు చేస్తున్నా. ఇలా అనేక మంది స్లిప్స్ పంపుతున్నారు, వాళ్ళ బాధ పంపుతున్నారు. ఓ తమ్ముడు పంపిడు అన్నా 30 లక్షలే కాదు, ఇలా డబుల్ బెడ్రూమ్ ఇస్తాడు దళితులకు, డబుల్ బెడ్రూమ్ కు 10 లక్షలు, ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క ఉద్యోగం ఇస్తాడు. అప్పుడే ఉద్యోగం ఇస్తే ఒక్కొక్క దళితుడు ఇలా 10 లక్షలు సంపాదించుకున్నారు. ఈ లెక్కన ఒక్కొక్క దళితుడికి ఒక్కొక్క దళిత కుటుంబానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవ్వాల్సింది 50 లక్షల రూపాయలు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవ్వాల్సిందే, 10 లక్షలు ఇస్తాడున్నావు ఇంకా 40 లక్షలు పక్క ఇవ్వాల్సిందే. గతంలో ఇచ్చిన హామీలను ప్రజలు మర్చిపోయే విధంగా, ప్రజల దృష్టి మళ్లించే విధంగా వాళ్ళ దళిత బంధు పేరుతోని రాష్ట్ర ముఖ్యమంత్రి మోసం చేస్తున్నాడు. మంచి స్కీమ్లను భారతీయ జనతా పార్టీ ఎప్పుడు వ్యతిరేకించదు, కానీ ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి లేదు, ముఖ్యమంత్రి పట్ల విశ్వాసం లేదు. ఒక నమ్మించి మోసం చేసే ద్రోహి ఇలా ఏ మాటలు చెప్పినా కూడా దళిత సమాజం నమ్మే పరిస్థితి లేదు, తెలంగాణ సమాజం నమ్మే పరిస్థితి లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దళితులు ఏర్పడినారు, ఇలా 18% తెలంగాణ రాష్ట్రం ఉన్న దళితుల్లో ఏ ఒక్క దళితుడికి ముఖ్యమంత్రిగా ఉండే అర్హత లేదా? రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాల్సి ఉన్నది. ఉన్న ఉప ముఖ్యమంత్రులను అవినీతి పేరు తీసిన దుర్మార్గుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. కనీసం అంబేద్కర్ వర్ధంతి జయంతి కార్యక్రమాలకు హాజరు కాని అంబేద్కర్ దళిత సమాజాన్ని అవమానపరిచిన వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. హైదరాబాద్ నడిబడిన 120 రోజులు అంబేద్కర్ విగ్రహాలు పెడతా చెప్పి మోసం చేసిన వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. మేము చెప్తున్నాం నీ ప్రగతి భవన్ దున్ని ఈ ప్రగతి భవన్ లో ఈ తెలంగాణ రాష్ట్రానికి ఈ దళిత సమాజానికి స్ఫూర్తిగా ఉండే విధంగా అదే ప్రగతి భవన్ లో 120 రోజుల అంబేద్కర్ విగ్రహాన్ని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన మొట్టమొదటి సంతకం ఆ ఫైల్ మీద పెడతాం చెప్పి ఈ రోజు దళిత సమాజానికి చేస్తున్నా. కాబట్టి దళిత సమాజాన్ని అవమానపరచే వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి, కనీసం అఖండ రాష్ట్ర ముఖ్యమంత్రి బలి తగించి బలిపక్కి ఇలా నువ్వు దళితుల కోసం చూస్తున్నా, దళితుల మీద నమ్మకంతో చూస్తున్నా, దళితులు పడుతున్న బాధలు తట్టుకోలేక నేను దళిత బంధుని ఇంప్లిమెంట్ చేస్తున్నా అని చెప్పాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి బలి తగించి బలిపక్కి ఎన్నికల కోసమే ఓట్ల కోసమే చేస్తున్నా అని చెప్తే ఇలా ఏ పార్టీ స్పందించుకోవడం, ఎవరు స్పందించుకోవడం ఇంతకంటే మూర్ఖత్వం కాదు. బై ఎలక్షన్లు కావు, బై ఎలక్షన్ మనకు ముఖ్యమంత్రికి బయింగ్ ఎలక్షన్స్. ఓట్లు కొనే ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఓటుకు 10 లక్షలు ఇస్తాడన్నాడు, ఓటుకు 20 వేలు ఇస్తాడన్నారు. ఎక్కడికక్కడ ఇలా నాయకులను బెదిరిస్తున్నారు. హుజరాబాద్ ఎన్నికల్లో ఇలా అడ్డదారులు గెలిచే ప్రయత్నిస్తున్నారు. ఎన్ని అడ్డదారులు దొరికినా కూడా ఏం చేసినా కూడా హుజరాబాద్ లో గెలిచేది భారతీయ జనతా పార్టీ. హుజరాబాద్ గడ్డ మీద రెప్పరెప్పరాలేదు కాసేపు జెండా తప్ప రంగురంగుల జెండాలకు స్థానం లేదని చెప్పి నిరూపించడానికి హుజరాబాద్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. సిగ్గుండాల రాష్ట్ర ముఖ్యమంత్రికి ఫేక్ ఐడిని తయారు చేసి దళిత సమాజాన్ని కించపరిచే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా వెలుస్తుందో ఒక్కసారి నేను సవాల్ చేస్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రిని. ఈటల రాజేందర్ గారు బాంబర్దే ఫేక్ ఐడి తయారు చేస్తే ప్రభుత్వం నీదే ఉంది తెలంగాణ రాష్ట్రంలో జరుగు విచారణ కమిటీ, విచారణ కమిటీ నిజంగా ఈటల రాజేందర్ బాంబర్ తప్పు చేస్తే ఎందుకు అరెస్ట్ చేస్తున్నావో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. కేవలం అడ్డదారులు గెలిచే ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్నికలు రాగానే ఎస్సీ ఎస్టీ బీసీ అన్నాడు. ఏమైంది రాష్ట్ర ముఖ్యమంత్రి, బీసీల పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఏమైంది? ఇవాళ ఓబీసీ ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాను,
వెళ్లి కోర్టిస్తాను, నా పత్రం లేకుండా వెళ్ళను. బీసీ సప్లైన్ ఏమైంది? ఆత్మ గౌరవ భవనాలు ఏమైనాయి? ఇవాళ గొర్రెల కుర్మలకు ఎలా గొర్రెలిస్తా అని చెప్పి మోసం చేసి వాళ్ళ ద్వారా డబ్బులు పొంది ఇవాళ ఎన్నికలు రాగానే గొర్రెలు ఇస్తాను. హుజూర్ నగర్ లో గొర్రెలు ఏమైనాయి? నాగార్జున సాగర్ లో గొర్రెలు ఏమైనాయి? ఇవాళ నువ్వు చేసే పని ఏందో ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేస్తున్నది. అన్ని వర్గాల కులవృత్తులను నాశనం చేసిన ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి, అన్ని వర్గాల ప్రజలను చీల్చిన ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి. అందుకే సోదరులారా, భారతీయ జనతా పార్టీ వదిలిపెట్టడం ప్రసక్తి లేదు. ఈ కార్యక్రమం కాదు, ముఖ్యమంత్రి ఈ కార్యక్రమం భయపడుతుంది కావచ్చు. రాబోయే రోజుల్లో ఎస్సీ సమాజానికి జరిగిన అన్యాయాన్ని వివరించడానికి, సమాజానికి వివరించడానికి, నీ మెడల్ వచ్చడానికి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో 10,000 మంది డప్పు కళాకారులతో డప్పుల మోత మోగిస్తున్నాం. డప్పుల మోత మోగించి నీ ప్రగతి భవన్ గదిని దళదళ విధంగా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో డప్పుల కార్యక్రమం చేపడుతున్నాం. ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో మా బాబుడు నాగత్వంలో, మా రవీంద్ర గారు నాకు నాయకత్వంలో, మా హుసేన్ నాగ్ నాయకత్వంలో ఈ పోడు భూముల విషయంలో ఎస్సీ సమాజం మామూలు ఎదుర్కొంటున్న సమస్యల విషయంలో భారీ ఎత్తున కార్యక్రమం చేపడుతున్నాం. నిరుద్యోగ సమస్య విషయంలో వ్యూహమోర్చా చర్యలో భారీ బైక్ ర్యాలీ ఈ తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించబోతున్నాం. నిన్ను వదిలిపెట్టిన పక్షం తెలియదు, ప్రతి సమస్య మీద స్పందిస్తాం. నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చారు కూడా నీ మెడలు వచ్చి నీ గదిలు బద్దలు కొట్టి ఎట్టి బస్సులో ఈ తెలంగాణ సమాజానికి న్యాయం చేయడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. ఇప్పుడే లక్ష్మణ్ గారి వారి జిల్లాలో బీసీ ఎస్సీ ఎస్టీలకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రివర్గంలో కూడా స్థానం వేయాలి. అదే 81 మంది మంత్రులు కేంద్రంలో ఉన్నారు. 27 మందిని ఓబీసీకి సంబంధించిన మంత్రులను నియమించిన ఘనత మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు. 12 మంది ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులకు మంత్రి పదవులు ఇచ్చిన ఘనత మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు. 8 మంది ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులకు మంత్రి పదవులు ఇచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీ. అరే దేశాన్ని ఏల్తున్న వ్యక్తి ఒక బీసీ సంబంధించిన వ్యక్తి, అరే దేశంలో అత్యున్నత పదవి బాధ్యతలు రాష్ట్ర పొందిన ఎస్సీగా నియమించిన ఘనత నరేంద్ర మోడీ గారి నేతృత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని. భారతీయ జనతా పార్టీ బలుగు బలహీన వర్గాల కోసం ఈ రోజు ఉద్యమాన్ని ప్రారంభించింది. ఎట్టి బస్సులో 2023 వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదల రాజ్యం రావాల్సిందే, పేదలకు అధికారం రావాల్సిందే, ఇలాది గడిలు బద్దలు కొట్టాల్సిందే. ఎట్టి బస్సులో ఏం చేయాలో చేస్తాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలారా, మీకు ఇబ్బందులు వస్తున్నాయి, ఈ రోజు ఆత్మ గౌరవ పోరు కోసం మనం తరలి వస్తుంటే ఎక్కడికక్కడ అలా చేస్తున్నారు, నాన్ వేలబుల్ కేసు పెడుతున్నారు. ఇప్పుడే సమాచారం వచ్చింది బాల్కొండలో, బాల్కొండ గోరక్షణ కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఉద్యమిస్తుంటే, బాన్సువాడలో ఉద్యమిస్తుంటే అనేక మంది కార్యకర్తల మీద తండ్రి పోయించి లోపడిస్తే, ప్రజలు స్వచ్ఛందంగా బాన్సువాడ బంధుకు పిలిపిస్తే ఎక్కడికక్కడ పోలీసులను మారించి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద, హిందూ సంస్థల కార్యకర్తల మీద లాఠీలు చూపించే దుర్మార్గం పరిస్థితి బాన్సువాడ వచ్చిందంటే రేపు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా రాబోతుందో ఒక్కసారి ఆలోచించుకోవాల్సి వస్తుంది. భారతీయ జనతా పార్టీ కాషాయపు జెండా పట్టుకొని భారత్ మాతాకి జై అంటూ, వందే స్వాతంత్రం అంటూ, జై శ్రీరామ్ అంటూ గర్జిస్తూ గాంధీస్తూ వస్తే తప్ప నీ లాఠీ దెబ్బలకు తూటాలకు భయపడే కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కారణ విషయాన్ని గుర్తుంచుకోండి. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది భారతీయ జనతా పార్టీ వల్ల, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కష్టపడి పనిచేసింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఇంతకుముందు చంద్రశేఖర్ గారు చెప్పారు, నేను మన ఢిల్లీ వేనా, నేను ఢిల్లీ పోతే ఒక మీడియా మిత్రుడు చెప్పాడు కేసీఆర్ పెద్ద దొంగని అని చెప్పాడు, పెద్ద చీటర్ అని అన్నాడు. అరే తెలంగాణ రాష్ట్రానికి మోసం చేసింది కేసీఆర్ అని అన్నాడు. ఏమైందన్నా నేను ప్రశ్నించిన అన్న 24 గంటల్లో దీక్ష అని చెప్పి ఢిల్లీలో పెట్టాడు. ఢిల్లీలో పెట్టిండు, టెంట్ వేసుకున్నాడు, కూర్చున్నాడు 3 గంటలు కూర్చున్నాడు. సాయంత్రం 8 కాగానే ఎటు వెయిండో తెలియదు మాకు. మేము మీడియా అంతా పోతే కేసీఆర్ లేడు, ఇంకా పుట్టిందా ఏందో అని చెప్పి మేమంతా తినమన్నా లేడు. ఏడు వెండుపై ఇంట్లో ఉన్నాడట, ఇంట్లో పోయేసరికి ఇంకా గ్లాస్ ముందర పెట్టుకున్నాడట. పాపం ఆయన ఏం చేసిందంటే, ఆయన పాపము మనోడు కాదు మీ పాపం, ఆయన అక్కడే రిపోర్టర్, ఆయనకున్నది కొంచెం విశ్వాసం. అరే కేసీఆర్ సార్ కష్టపడి చేస్తా అంటాడు, ఈ మోసమైందని చూసరికి ఆడ పోయేసరికి కేసీఆర్ లేడు ఇంట్లో ఉన్నాడు పోయి. మళ్ళీ ఈ నాయకులు అందరూ పెట్ట ఇద్దరు పోతారు సార్, అటు మీడియా వాళ్ళు అందరు మీడియా వాళ్ళు దండం పెడుతున్నాం, కాలు మొక్కుతున్నాం, క్లిప్పింగ్ తీయకురే తీయకురే అంటే ఆగింది సార్, జల్దీ రాస్తాడు. ఏ పోనీ రాబాయ్,
నా పని నాకునే నీ పని తెలంగాణ వస్తుందా భయ వస్తే నాకేం చేయాలన్నట లాస్ట్ కు బలవంతంగా తీసుకుపోయి కూర్చోబెడితే దీక్షలు కూర్చున్నాడు. ఇలా దొంగ దీక్షలు చేసేటువంటి ముఖ్యమంత్రి ఇవాళ అడ్డదారిలో మనందరి ఏ ఆశయం కోసం ఏ లక్ష్యం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఇలా దాని వ్యతిరేకంగా ఇలా మూర్ఖుడు వివరిస్తుంటే ఆయన లోపల చిత్తశుద్ధి లేదు, ఆయనకు విశ్వాసం లేదు, ప్రజలకు న్యాయం చేయాలనే ఆలోచన లేకపోవాలనే ఇలా దుర్మార్గుడు రాజ్యమేత్రుడు పేదోళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఎస్టీల పట్ల బీసీల పట్ల జరుగుతున్న అన్యాయాన్ని ఇలా ఎట్టి పట్ల భారతీయ జనతా పార్టీ అడ్డగించి తింటది. దాంతో పాటు అగ్రవర్ణాల్లో ఉన్న పేదల కోసం కూడా భారతీయ జనతా పార్టీ అలా ఉద్యమం చేస్తుంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇంతవరకు రాష్ట్రంలో అమలు చేస్తారు. పేదోళ్ళంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి కోపం, దళిత వ్యతిరేకి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎస్టీల వ్యతిరేకి రాష్ట్ర ముఖ్యమంత్రి, బీసీల వ్యతిరేకి రాష్ట్ర ముఖ్యమంత్రి, చివరకు పేదోళ్లకు వ్యతిరేకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిక కోట్ల కోట్లు వేల కోట్లు సంపాదించి ఎన్నికలు వస్తే ఎన్నికల ఓటు ఉండము అడ్డదారిలో గెలిచే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ రోజు వచ్చినటువంటి బీసీ ఎస్టీ ఎస్టీ సమాజానికి సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ప్రజలందరూ కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చేస్తూ ఈ ఉద్యమాన్ని భారతీయ జనతా పార్టీ ఆపదు, తప్పకుండా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఈ ముఖ్యమంత్రి మూర్ఖుని చేతిలో బందీ ఉన్న తెలంగాణ తల్లిని బంధ విముక్తి చేయడమే భారతీయ జనతా పార్టీ కార్యకర్త లక్ష్యంగా రాబోయే రోజుల్లో ముందుకు సాగుతామని చెప్పి మీ అందరికీ వివరిస్తూ సమయం లేదు కాబట్టి మళ్ళీ కార్యక్రమం ఏర్పడిద్దాం, అనేక విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. కాబట్టి దయచేసి కార్యకర్తలారా ఈ కార్యక్రమాన్ని ఇంతటితో మాత్రమే అవుతాడండి. కాబట్టి ఇక్కడ కూడా ఏం ఇబ్బంది పడకుండా అందరికి భోజనం కూడా ఏర్పడేది, అందరు ప్రశాంతంగా మీ స్థానాలు తప్ప ఇక్కడ ఇలాంటి కార్యక్రమాలు మనం నిర్ణయించలేదు. టైం ప్రకారం టైం ఇచ్చినాం, టైం ఇచ్చారు, పోలీసులు అనుమతించారు, ఆ టైం ప్రకారం ఈ రోజు కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. ఇంకా అనేక విషయాలు చెప్పాల్సి ఉండే, తప్పకుండా మళ్ళీ కలిసినప్పుడు తప్పకుండా మీకు అనేక విషయాలు చెప్పడానికి ప్రయత్నిస్తాను చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని ఒక్కసారి అందరూ కూర్చోండి. ఇంకా మా అక్కలు వచ్చారు అని ఒకసారి కూర్చోండి. సేమ్ ఇదే బాబాయ్ ఒకసారి మన డబ్బులు అక్కలు రమ్మని ఇంకా అక్కలు వచ్చి రమ్మను సార్ ఒకసారి కూర్చోండి అన్న మీరు కూర్చోండి ప్లీజ్. రామచండ్రన్న స్వాగతం. డప్పులకి రమ్మని శైలీ అన్న శైలీ భాష తీసుకురావండి. గీతమూర్తి గారు వచ్చిన ఒక్కసారి మీ దమ్మే చూపడం మళ్ళీ 5,000 10,000 పుత్రులు మనం చేస్తున్నాం కదా, ఇప్పుడు డబ్బు కేసీఆర్ డాటా రూపాయలు ఆడిపోయారు కదా. కొంచెం వెనకదండి సుధాకర్ గీతం కొంచెం వెనకదండి భాష వెనకదండి కొంచెం భాష అందరం కూడా ఈ దప్పుల బోధకు మనందరం కూడా చప్పట్లతో మన సంఘీభావాన్ని తెలియజేసి బడుగు వర్గాల ఈరోజు ఆత్మగౌరవ పోరు ఏదైతుందో మనందరం కూడా ఈ సందర్భంగా సంఘీభావం పలకాలి. దప్పుల బోధకు మనందరం కూడా సంఘీభావం అధ్యక్షులు దప్పుల సోదరి మండలతో కలిసి ఈరోజు దప్పు కొట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మన యొక్క పోరును ప్రకటిస్తున్నారు. అందరం కూడా చప్పట్లతోటి ఈ యొక్క దప్పుల మాత్రం మీరందరూ కూడా సంఘీభావం కలిసిందిగా కోరుతున్నాను. రాష్ట్ర అధ్యక్షులు గారు
कुटे पोर की मन अंदर संगीत बता भारत माता की भारत माता की भारतीय जनता पार्टी भारतीय जनता पार्टी भारतीय जनता पार्टी कार्यक्रम की वंदन समर्पण चाहिए दलित मोर्चा राष्ट्र अध्यक्ष श्री कोप्पु भाष गारिनि कोरुतुन्ना।